అసంగటిత కార్మికులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ రోజు చక్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆటో కార్మికులకు నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డు తెగండి ఒక్కడిని కార్మికులకు పని దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వెంటనే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని, ప్రభుత్వం ఇచ్చే 12 కిలోల బియ్యంతో పాటు 1500 ఇస్తున్న తరుణంలో అది సరిపోవటం లేదన్నారు. కావున వెంటనే ప్రభుత్వం 12 కిలోల బియ్యంతో పాటు 5000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. గల్ఫ్లో ఉన్న 10 లక్షల నుండి 12 లక్షల మంది కార్మికులను అక్కడి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. రావటానికి వారు సిద్ధంగా ఉన్నా కూడా టికెట్లు లేవని చెప్పడం వల్ల పని దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో గల్ఫ్ కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు వకలాభరణం శ్రీనివాస్, సంఘ స్వామి యాదవ్, కరుణాకర్, రాములు, చంద్రగిరి, శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్, అనిల్, శేఖర్ రెడ్డి, రామస్వామి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెక్కపల్లి గ్రామంలో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ఆటో కార్మికులకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిత్యావసర వస్తువుల్ని కూరగాయల్ని పంపిణీ చేయడం జరిగింది. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మికులుగా మరి గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి సందర్భంలో అసంఘటిత కార్మిక రంగం కూడా ఈరోజు కుదేలైపోయింది. ఎక్కడా పనులు దొరకక కష్టపడి జీవించే రికార్డు దొక్కేటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు ఆకలి బాధతో విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎందుకు దిగిరావడం లేదనేది ప్రధాన శేష ప్రశ్న ఈరోజు మిగిలిపోతూ ఉంది. 12 కిలోల బియ్యం రాష్ట్రం కేంద్రం 5 కిలోల బియ్యం పంపిస్తానని, ఏప్రిల్ మాసంలో వచ్చింది 12 కిలోల బియ్యమే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 1500 అది కూడా ఇంకా చాలామందికి బ్యాంక్ ఖాతాలు లేక పడలేని పరిస్థితుల్లో, తర్వాత అటు కేంద్రానికి సంబంధించిన బియ్యం ఏదంటే ఆ 12 కిలోలనే కేంద్ర ప్రభుత్వం బియ్యం కూడా వచ్చిందనే మాట పడుతూ అక్కడ కరోనా బారిన పడుతున్న పరిస్థితి. కరోనా బారిన పడిన వారిని అసలు అక్కడ ప్రభుత్వం వైద్యం అందించేటువంటి పరిస్థితులు లేనటువంటిది, ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ఈ లాక్డౌన్లో స్వీయ నిర్బంధాలు ఉండమంటున్నారు. మరి వారికి ఇబ్బందులు తలెత్తే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరి ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, 12 కిలోల బియ్యంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 9 రకాల నిత్యావసర వస్తువులు ఒక కిట్ రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఈ నెల ఇచ్చినట్టయితే, వచ్చే నెల ఇచ్చినట్టయితే పేదలందరూ కూడా ఈ ప్రభుత్వం ఆదుకునేటువంటి పరిస్థితి ఉంటుందనే మాట చెప్తా ఉన్నాం. గల్ఫ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగమే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా ప్రత్యేక ఓడల ద్వారా ఉచితంగానే వారి టికెట్ డబ్బులు ప్రభుత్వమే కట్టుకొని తీసుకురావాలి. కార్మికులు కూడా డబ్బులు కార్మికులు ఇచ్చే పరిస్థితులు కాబట్టి వారే పెట్టుకోవాలని చెప్పిన సందర్భంగా